హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి, పైగా గ్రహణం, మహాశక్తివంతమైన రోజు, చాలా అరుదైన రోజు. ఈరోజు సాయంత్రం 6 తర్వాత 1 రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు, గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది, మీ జీవితం అనుకున్న విధంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు, అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి, అలా పాటిస్తే మీకు మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 7:42 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్భలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రయాణాలు చేసుకోవచ్చు, గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, దానివలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు, ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. కనుక ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు, కనుక నియమాలు పాటించవలసిన అవసరం లేదు, పాటించిన తప్పేమీ లేదు. పురాణాలు కొన్ని విశిష్టమైన రోజుల్లో చేసే విశేష పరిహారాలను గ్రంథాల్లో పొందుపరిచారు. ముఖ్యంగా చంద్రగ్రహణం, పౌర్ణమి లాంటి విశేషమైన రోజుల్లో చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయి. పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండైనా సరే బయటపడవచ్చు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావడం, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం, ఇలా ప్రతి సమస్యల నుండి బయటపడాలంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి. అసలు ఏం చేయాలంటే, ఈరోజు సాయంత్రం 6 తర్వాత 1 ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి. దానిలో 1 రూపాయి కాయిన్ పెట్టండి. రూపాయి కాయిన్ లేకపోతే 2 రూపాయల కాయిన్ లేదా 5 రూపాయల కాయిన్ లేదా 10 రూపాయల కాయిన్ అయినా సరే పెట్టవచ్చు. ఇలా రూపాయి కాయిన్ పెట్టిన తర్వాత 1 పీచు తీసిన కొబ్బరికాయని కూడా వస్త్రంలో పెట్టండి. చివరగా 5 మంచి తులసాకులు తీసుకోండి. పూజలు చేయని చెట్టు నుంచి సేకరించిన 5 తులసాకులు తీసుకుని వాటిని కూడా వస్త్రంలో వేయండి. ఇప్పుడు ఈ 3 అంటే కొబ్బరికాయను, రూపాయి బిళ్ళను, తులసాకులను కలిపి మూటలాగా కట్టండి. ఈ పరిహారంలో వాడిన తులసాకులు ఎంతో పవిత్రమైనవి. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి తులసాకులకు ఉంటుంది. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసాకులకు ఉంటుంది. తులసాకులు మన కష్టాలను తొలగించేస్తాయి, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. కనుక ఖచ్చితంగా తులసాకులను ఈ పరిహారంలో వాడాలి. అలాగే కొబ్బరికాయ కూడా విపరీత శక్తులు కలిగి ఉంటుంది. కొబ్బరికాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కొబ్బరికాయ లోపల తెల్లగా ఉంటుంది. దేవతలందరికీ కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ఇష్టం. దేవుళ్ళకే కాదు, దుష్టశక్తులకు కూడా కొబ్బరికాయ అంటే ఇష్టం. అందుకే కొబ్బరికాయతో దిష్టి తీసి దాన్ని దుష్టశక్తులకు బలిగా అర్పిస్తారు. అంటే వాటి ఆకలి తీర్చడానికి కొబ్బరికాయ ముక్కలను దూరంగా పడేస్తారు. ఇక రూపాయి బిళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రూపాయి బిళ్ళలో లక్ష్మీదేవి ఉంటుంది. రూపాయి అంటే ధనం, అంటే లక్ష్మీదేవి. కనుక రూపాయలతో ఎలాంటి పరిహారాలు చేసినా ధనాకర్షణ కలుగుతుంది. రూపాయి బిళ్ళ, కొబ్బరికాయ, తులసి ఆకులు అనేవి చాలా శక్తివంతమైన వస్తువులు. పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున వీటికి
మరిన్ని శక్తులు వస్తాయి. అందుకే ఈరోజు వీటితో పరిహారం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మీకు కష్టాలు సమస్యలన్నీ పోతాయి, ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. కనుక ముందు మూడింటిని తీసుకొని ఒక క్లాత్లో ముడివేసి మూటలా కట్టండి. తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటిపైన కానీ, అంటే డాబా పైన కానీ, బాల్కనీలో కానీ, మెయిన్ డోర్ ముందు కానీ, ఇలా ఎక్కడైనా సరే చంద్రుడు వెలుతురు పడే చోట పెట్టి వదిలేయండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల లోపు మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మూటను మళ్ళీ మరునాడు ఉదయం వరకు కదపకూడదు. మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే ఈ మూటని తీసుకుని వెళ్ళి పారుతున్న నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడివేయండి. తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయండి. మూట పడేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే గ్రహణ ప్రభావం మీ మీద పడదు, అంతేకాదు మీకు ఉన్న సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారం లభిస్తుంది. ఇది చాలా అద్భుతమైన పరిహారం. ఇంట్లో ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లల మాట వినట్లేదని దిగులు పడేవారు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, మాకు అస్సలు మనశ్శాంతి అనేది లేదు, ఎప్పుడు ఆందోళనగా ఉంటున్నాము, మాకు అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి, మీ కష్టాలు తీరిపోతాయి. అంటే దేవుడే దిగి వచ్చి మీ ప్రయత్నం లేకుండా కష్టాలు తీరుస్తాడని కాదు, ఆ భగవంతుడు తన అనుగ్రహాన్ని మీపై కురిపించి మీరు కష్టపడిన దానికి అధిక ఫలితాలను ఇచ్చి మీకు మీరుగా కష్టాల నుండి బయటపడే విధంగా చేస్తాడని అర్థం. ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం లేకుండా ఏ పరిహారం చేసినా ఫలించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రూపాయి బిల్ల పరిహారాన్ని చేయండి. కష్టాలు సమస్యలు గ్రహదోషాలు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామని చిన్న కామెంట్ అయితే చేయండి.